నిజమైన తాడి టాపలకు అన్యాయం చేస్తున్నారంటూ ఓ కల్లు గీత కార్మికుడు నిజామాబాద్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. పని కల్పించండి, గౌరవ వేతనం పెంచమని ప్రశ్నించినందుకు షోకాస్ నోటీసులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నిజమైన తాడి టాపలర్ కోసం ఏర్పాటైన కల్లు డిపోలోని ఓ నలుగురు కాంట్రాక్టర్లు తమకు అన్యాయం చేస్తున్నారని వాపోయాడు. షోకాస్ నోటీసులతో పాటు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసిన బాధితుడు న్యాయం చేయాలంటూ ఉన్నతాధికారులను వేడుకుంటున్నాడు. నిజామాబాద్ తాడేటాపల్ నేను మూడో కళ్ళు డిపోకు సంబంధించిన తాడేటాపల్ని. నా పేరు లక్ష్మణ్ గౌడ్. ఆ డిపోలో జరుగుతున్న అక్రమాలు, ఆ నలుగురు కాంట్రాక్టర్లు ఏదైతే ఉందో, నిజామాబాద్ మూడో కళ్ళు డిపోలో ఉన్న నలుగురు కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యంతో నడుపుతూ ఉన్నారు దాన్ని. 63 మంది ఉన్న ట్యాపర్లని, 5-6 చనిపోతే 53 మంది ఉన్న ట్యాపర్లలో కేవలం మేమందులో ఒరిజినల్ తాడేటాపల్ని. అందులో రాజగోడ అని ఉంటాడు, ఆయన బీజిగోడ్ని పేరు చెప్పుకుంటూ ఆయన ఈరోజు మాకు ఈ నోటీసులు ఇస్తూ ఉన్నారు. మాట్లాడిన ప్రతిసారి షోకాజ్ నోటీస్ పంపిస్తారు. మేమేమైనా ఉగ్రవాదులమా? ఆ సొసైటీలో కేవలం తాడి టాపర్ని నేను సంఘ కార్య విధ్వంసాలు చేస్తున్నా అని చెప్పి పంపిస్తూ ఉంటారు. అయితే విషయం ఏంటంటే మిత్రులారా, ఆ డిపోలో ఎవరైతే తాడి టాపర్లు ఉన్నారో వాళ్ళకి పని లేదు. మరి భూమగోడు బామ్మారిది ఉంటాడు, ఆయనకు 100,000 రూపాయలు శాలరీ ఇస్తారు. అలా బాబాకు 50,000 శాలరీ ఇస్తారు. క్యాషియర్ శ్రీనివాస్ ఉన్నాడు, ఆయనకు 100,000 రూపాయలు శాలరీ ఇస్తారు. మాకు కాలి 15,000 రూపాయల శాలరీ, ఒరిజినల్ తాడి టాపర్లం మేము. ఆ శాలరీని కూడా 5 నెలల నుంచి ఆపేసింది. మేమేం అడిగినాము, నెలకు 3,000 రూపాయలు మీరు ఇస్తున్న గుడివిలు ఏదైతే ఉందో 53 మందికి సరిపోదు, 10 నుంచి 15,000 రూపాయలు ఇవ్వండి అని అడిగినాం. అంతే తప్ప దానికి నువ్వేంది అడిగేది అని చెప్పి నేను కరాఖండితంగా డిపో నుంచి వెళ్ళేస్తూ వా కొందరు మనుషుల్ని పెట్టి మొన్న 2-3 సార్లు కూడా తప్పించుకోవడం జరిగింది. ఈరోజు ఖచ్చితంగా సిపి గారికి కూడా కాంప్లైంట్ ఇస్తాం. ఈ షోకాజ్ నోటీస్ అనేది ఎట్లా ఉంటుందంటే, ఒకసారి షోకాజ్ నోటీస్ ఇస్తే రెండోసారి ఇస్తే ఖచ్చితంగా తీసేయబడుతుంది. మేము దీన్ని గౌరవ జడ్పీ చైర్మన్ గారికి కానీ, కవితక్కకు కానీ, గణేష్ అన్నకు కానీ వాళ్ళందరికి చెప్తున్నాం. మాకు అన్యాయం జరుగుతున్నది మూడో డిపోలో. వాళ్ళు ఏమంటున్నారంటే, దాదాపు ఈ 5 సంవత్సరాలల్లో 60 నుంచి 70 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు వాళ్ళు. నిజామాబాద్ నగరంలోని మూడవ కళ్ళు డిపోకు సంబంధించి అందులో పనిచేస్తున్న కార్మికుడు గడ్డం లక్ష్మణ్ గౌడ్కి గత 1 సంవత్సర కాలంగా నోటీసులు జారీ చేస్తూ వాళ్ళకి తీవ్ర మనోవేదన గురి చేస్తున్నారు మన డిపో 3కి సంబంధించిన అధ్యక్షులు బొమ్మగౌడ్ గారు. దానికి సంబంధించి 4 పెద్ద మనుషులు ఎవరైతే బొమ్మగౌడ్ గారు, స్వామిగౌడ్ గారు, జయసింహగౌడ్ గారు, అదేవిధంగా సుమన్ గౌడ్ గారు, డిపో 3 అయితే ఉందో 1-2 డిపోలకు సంబంధించిన కార్మికులు ఎక్కువ శాతం ఉండడం వల్ల మా కార్మికుల యొక్క లబ్ధి కోసము 63 మందితో 2006 ఏర్పాటైంది డిపో 3 అనేది. దాంట్లో ఖచ్చితంగా కళ్ళు గీత కార్మికుడే ఉండాలి. కళ్ళు గీత వచ్చిన వాళ్ళు మాత్రమే టాడీ టాపర్ గుర్తించబడతారు ఎక్సైజ్ శాఖ ద్వారా. అదే ఎక్సైజ్ శాఖ ద్వారా గుర్తించిన వాళ్ళు కాకుండా కేవలం వీళ్ళ చుట్టాలని, నిజమైన వాళ్ళని పక్క, నిజమైన టాపర్లని, ఎక్సైజ్ కార్మికుల్ని, గీత కార్మికుల్ని పక్కన పెట్టేసి వీళ్ళకి అనుకూలమైన వ్యక్తులని తీసి ఇప్పుడు డిపో 3లో వారందరినీ కూడా చేసుకోవడం జరిగింది. ఈ అధ్యక్షుని కూడా వాళ్ళే మాత్రం ఎన్నుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే గత 1 సంవత్సర కాలంగా గత 6 సంవత్సరాలలో 6-7 సంవత్సరాలు దాదాపు 50 నుంచి 60 కోట్లు సంపాదన తీసుకొని ఏమైనా అంటే ఎమ్మెల్యే గారికి ఇస్తున్నాము, ఎంపీ గారికి ఇస్తున్నాము, ఎమ్మెల్సీ గారికి ఇస్తున్నాము అని చెప్పేసి వాళ్ళ పేర్లు చెప్పి వీళ్ళని బదనాం చేసి, వాళ్ళ నాయకులను బదనాం చేసి వీళ్ళు పైసలు తినే అవకాశం ఉంటుంది.